కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మరొకసారి చండీయాగ సమేత ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గన్నవరం తులసీమోహన్ తోటలో 4 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రముఖ వేద పండితులు నిర్వహణలో జరుగుతున్న చండీయాగంలో యార్లగడ్డ వెంకట్రావు దంపతులకు పాల్గొనున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, గన్నవరం ఎమ్మెల్యే ఆళ్లగడ్డ వెంకట్రావు విజయం సాధించాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నేను ఉదయం నుంచి 10వ తారీఖు ఉదయం 12 గంటల వరకు దాదాపు 3.5 రోజుల పాటు శతచండీ యాగం నిర్వహించడం జరిగింది. గన్నవరం గన్నవరంలో దీనికి ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రం అక్షరకమలం ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలన విషయం మీ అందరూ తెలిసిందే. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో పడిపోయిన వసతులు పెరగాలన్నా, లేదంటే ఐటీ ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంది తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే దేవుడి ఆశీస్సు కూడా ఆయనకు ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావాలన్న ఉద్దేశంతో రాజమండ్రికి చెందిన రుత్రికులు అలాగే ప్రధాన ఆలయంలోని ప్రధాన అర్చకులతో ఈ క్రతువు నిర్వహించడం జరుగుతుంది. అలాగే గన్నవరం ప్రజలందరూ సుఖశాంతులతో వెలసెళ్ళాలని, అలాగే గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆటోమేటిక్గా అంతకుముందు 2-3 కోట్లు 4 కోట్లు కలిసిన భూముల ధరలు తగ్గిపోయిన పరిస్థితి. మళ్ళీ పూర్వవైపు రావాలంటే ఆంధ్ర రాష్ట్రానికి పూర్వవైపు రావాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉందని భావిస్తూ, అవతారని నమ్ముతూ, ప్రజలు అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పరచారు. సవిత్ సూర్యనారాయణ స్వామి దేవత ప్రసాదేన.